మీ పేరు? మరి ఇందాక హాయ్ చెప్తే పలకలేదే. ఏదైతే మేము పాయింట్ అనుకున్నామో మమ్మల్ని మేము కనెక్ట్ అవుతుంది. అందాక ఆడియన్స్ అందరూ చెప్తున్నట్టు మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది అని సినిమా తీసిందే ఆ పాయింట్ మీద. చాలా మంచి పాయింట్ని మీ అందరికీ ఎంటర్టైనింగ్గా రిలేట్ చేయాలి, మ్యూజికల్ ఎంటర్టైనర్ అనుకున్నాం. ఏదైతే అనుకున్నావో దానికన్నా ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది యూత్ నుంచి పర్టికులర్గా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మీరు నేను చెప్తున్నానని కాదు, లేకపోతే ఇంకోరు చెప్తున్నానని కాదు, ఎవరి మాటలు నమ్మద్దండి. హ్యాపీగా సమ్మతమే సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీరేమి సినిమా థియేటర్ దగ్గర ఎంజాయ్ చేయండి. మీకు ఇప్పుడే రెస్పాన్స్ అర్థమవుతుంటుంది ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ని అడగండి, ఎవరైనా చూసిన వాళ్ళు అడగండి ఎలా ఉంది సినిమాని. హ్యాపీ వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ట్రెండ్ ఏం నడుస్తుంది, ఈ ట్రెండ్కి సంబంధించిన ఒక స్టోరీ ఇది, ఒక మంచి కథ నిజంగా చాలా బాగున్నది. మేము నిజంగా ఇంత బాగుందని ఇంత బాగుంటుంది అనుకోలేదు. కానీ నిజంగా చూసిన తర్వాత నిజంగా ఇంత అద్భుతంగా ఉన్నదంటే చాలా నిజంగా అద్భుతంగా తీసిన మన దర్శకుడు గోపీనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన హీరో కిరణ్ గారికి, అదేవిధంగా హీరోయిన్ మరి చాందిని గారికి, మరి ఆ సినిమాలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నిజంగా నేను ఎంతో మరి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే సినిమా చూసి వచ్చి నిజంగా ఏంటంటే ఈ రెండున్నర గంటల్లో కూర్చుంటే, ఈ రెండున్నర గంటలు కూర్చొని సినిమా చూస్తే కనీసం 10 నిమిషాలు చూసినట్టు అనిపించలేదు అసలు నిజంగా. అంటే ఇంత అద్భుతమైన సినిమా నిజంగా సమ్మతమంటే నిజంగా చాలా సంతోషం, చాలా అద్భుతం. నిజంగా ఈ తెలుగు రాష్ట్రాలలో నిజంగా చెప్తున్నా కానీ 100% ఇవాళ సక్సెస్ అయినట్టు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి అందరు కూడా ఈ సమ్మతమే సినిమా చూసి ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఇలాంటి స్టోరీ ఇలాంటి సినిమాలను ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రజల మీద ఎంతైనా ఉందని చెప్పేసి నేను అందరు కూడా తెలియజేస్తూ, మరి అంత తొందరగా మరి మీరు టికెట్స్ తీసుకొని ఇలాంటి కథలను ఇలాంటి స్టోరీ ఇలాంటి సమ్మతమే ఇలాంటి సినిమాలను మీరు చూసి మీ యొక్క కుటుంబ పరంగా మీ ఫ్యామిలీ పరంగా ఉన్న సినిమా కథ కాబట్టి నిజంగా మరి ఎన్నో సినిమాలు చూసినాం, ఎన్నో పెద్ద సినిమాలు చూసినాం కానీ ఫ్యామిలీకి సంబంధించినవి. మరి ఈరోజు ఏం నడుతున్నది, ఈనాడు యూత్ ఏం నడుతున్నది, యూత్ ఏ విధంగా ముందుకోవాలి, కొన్ని తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు, దానికి ఏ విధంగా నివారించాలని ఆలోచనతోటి ఈనాడు ఈ సినిమా కథ ఉన్నది, ఈ సమ్మతమే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాను చూసి మరి ఇంకా విజయవంతం చేసి మరి అందరు కూడా అన్ని ఫ్యామిలీస్ కూడా ఇలాంటి సినిమాలు చూసి ఇంకా వారి కుటుంబాలు ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైందని చెప్పేసి అందరూ కూడా సినిమా చూడవలసిన ఈ సమ్మతమైన సినిమా చూడవలసిన అవసరం ఎంతైందని చెప్పేసి మీ అందరూ కూడా మరి దీంట్లో మరి డైరెక్టర్ గారికి, మరి హీరో గారికి, తర్వాత హీరోయిన్ గారికి, తర్వాత శేఖర్ చంద్ర, మరి ఇంకా ముఖ్యులందరికీ కూడా తర్వాత ముఖ్యంగా మరి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మరి ప్రవీణ గారికి మరి అందరి కూడా మీ యొక్క మనస్ఫూర్తిగా నేను కంటెంట్ అని నమ్మాను, మంచి కంటెంట్ తీశాను. జనాల దగ్గర నుంచి విభత్సమైన రెస్పాన్స్, ప్రతి దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. థ్యాంక్ యూ. ఈ సినిమా నేను అనుకున్న ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, నేను అనుకున్న టార్గెట్ ఆడియన్స్ ఎవరికైతే రీచ్ అవ్వాలో ప్రతి ఒక్కరు రీచ్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్లీ బ్లాక్ బస్టర్. కిరణ్ అబ్బానే బ్రదర్ ఫోన్ ఫైవ్.
విలేజ్ చెందు బ్యాక్. చాలా బాగున్నది నిజంగా చెప్పాలంటే ఈ చరణ చిత్ర మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, థియేటర్ లో గోలగోలు ఉందంటారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎవరికైతే సినిమా తీసే వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. యూత్ ఎవరు చూసినా సరే అందరూ మెసేజ్ ఓపెన్ చేస్తుంటారు. అందరికి ఏదైతే చెప్పామో ప్లెజెంట్ గా హ్యాపీగా మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా రెస్పాన్స్ చేశారు. అందరూ గోలు ఉన్నాయి. సినిమా అయితే వేరే లెవెల్ ఎదిరిపోయింది. నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2-3 times చూసాను అన్నమాట. జయ కిరణ్ అన్న, జిల్లాబాద్ కిరణ్ అన్న చాలా బాధిస్తారు. నాకు ఎవరో చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, తెలివి కాదండి, తెలివి కానీ నా కొడుకు పాగుట్టింది కదా చెప్పాను నేను. ఇక్కడ కూడా సినిమా బోర్ కొట్టలేదు, సూపర్ హిట్, సినిమా 100 days పక్క. కొత్త డైరెక్టర్ అయినప్పుడు కూడా సినిమాని చాలా అద్భుతంగా తీసిండు. పాటలు కథ సినిమాలో కొత్తదనం అన్ని కనిపిస్తున్నాయి.
ఇక్కడ కూడా బోర్ కొట్టలేదు. యూత్ ని, ఫ్యామిలీ అన్ని అన్ని రకాల ప్రేక్షకులని సినిమా ఆరిస్తారని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. సినిమా చూస్తాం, అసలు ఎక్కడ ఒక్క ప్రేక్షకులు కూడా సినిమా చూసుకుంటే బయటికి మాత్రం వెళ్ళలేదు. కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా ప్రేక్షకులను కట్టిపడడం అనేది మామూలు విషయం కాదు. మొత్తంగా చూసుకుంటే పాటలు, సినిమా క్లైమాక్స్ అన్ని సూపర్ హిట్. సమ్మతమే సినిమా అన్ని అన్ని రకాల ప్రేక్షకులకు సమ్మతమే. ఇంకా ఇటాగులు కూడా